హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, నేను ఈరోజు అయితే గోవర్ధనగిరి టెంపుల్కి అయితే వచ్చాను. ఇది మన బెంగళూరులో బసవనగుడి అనే ఏరియాలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్తో పాటు నేను పక్కనే దొడ్డ గణపతి టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్తాను. తర్వాత ఇంకొక టెంపుల్ కూడా వెళ్దాము అని అనుకుంటున్నాను. సో నేను వెళ్ళే ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఒకే సింగిల్ వ్లాగ్లో చేసి అయితే నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ లొకేషన్స్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. బెంగళూరులో ఉండి ఎవరైనా టెంపుల్ని విజిట్ అవ్వాలి అనుకుంటే విజిట్ అవ్వచ్చు. ఇక టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇప్పటికీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎంతవరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెంపుల్ లోపలైతే మనకి నిజంగా పర్వతం కింద ఉన్న ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ మనము గోవర్ధనగిరిని చిట్కన వేలుతో లిఫ్ట్ చేసిన కృష్ణుని అయితే మనం చూడొచ్చు. సో యా గైస్, ఇదే గైస్ గోవర్ధనగిరి టెంపుల్ అయితే. ఇప్పుడు ఈ పక్కనే మనకి బుల్ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అది కూడా. సో అక్కడికి వెళ్తున్నాను. సో ఇదైతే బిగ్ బుల్ మరియు దొడ్డ గణపతి స్వామి వారి గుడికి ఎంట్రెన్స్. ఇక్కడ దొడ్డ గణపతి స్వామి వారు 18 అడుగులు ఎత్తు 16 అడుగుల వెడల్పుతో అయితే దర్శనం ఇస్తారు. ఈ దారిన వెళ్తే మనము బిగ్ బుల్ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఈ సైడు ఎడం వైపున మనం కొన్ని విగ్రహాలు అయితే చూడొచ్చు. అండ్ ఇది టెంపుల్ యొక్క గోపురం. ఇక్కడ మనం భారీ ఆకారంలో ఉన్న నందీశ్వరుని అయితే చూడొచ్చు. చూసారు కదా, ఆ రూమ్ అంతా విస్తరించి ఉన్న నందీశ్వరుని విగ్రహం అయితే ఇది. సో గైస్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి గుడి టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 6.7 కిలోమీటర్స్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే శృంగగిరి శ్రీ షణ్ముఖ స్వామి గుడి ఎంట్రన్స్. ఎడం వైపు నుంచి టెంపుల్ లోపలికి వెళ్తున్నట్లయితే రైట్ సైడ్ ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ని అయితే మనం చూడడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ ఒక భారీ త్రిశూలపు స్థూపాన్ని అయితే చూడడానికి ఉంటుంది మనకి. అండ్ టెంపుల్లోకి వెళ్తే స్వామివారి దర్శనం అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ ఒక చిన్న కిటికీ నుంచి మనము స్వామివారిని సంపూర్ణంగా దర్శించుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ అయితే షణ్ముఖ స్వామివారి భారీ స్థూపం చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దట్స్ ఇట్ గైస్, నా తిరుగుడు అయితే అయిపోయింది. మొత్తం ఈరోజు 3 టెంపుల్స్ అయితే నేను వెళ్ళాను, బాగా అలసిపోయినా. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇంకొక వీకెండ్లో మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్.